అన్నతలంపు తానెరింగి ఎన్నెమని రజగంది లోననపనుతనుంది జీని గర్వ సంచను దుర్మిణేడు నను జైతునకి చెదనంచు నున్నవా నేని విధం ని ఉదేశ్వర చక్రికి వినవింపవే పోతన మహాభాగవతము దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడను బ్రాహ్మణుని శ్రీకృష్ణుని వద్దకు రాయభారిగా పంపుటకు విన్నవించినది. పద్యభావము రంజామరల సుగంధాలు వెదజల్లి రుక్మిణి తన అన్న యొక్క చెడు తలంపు తెలుసుకొన్నదై రానున్న ప్రమాదము తలచుకొని మనసులో ఎంతో బాధపడి తన మేలుగోరే అగ్నిదూతనుడనే ఒక విప్రుడిని రావించి ఇలా విన్నవించింది. ఓ విద్వన్మణి, గర్వముతో కన్నులు గానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు ఏ విధముగానైనను శిశుపాలునకు ఇచ్చుటకు సిద్ధమైనాడు. ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి శ్రీకృష్ణులకు నా పరిస్థితిని విన్నవించుము అని ఈ విధముగా అగ్నిదూతనుడనే రాయభారిని ఎంచుకొని తన కళ్యాణ నిమిత్తమై శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళవలసినదిగా వివరణాత్మకముగా విన్నవించినది శుభం.